చదువుకుంటున్న పిల్లలు కనిపించేవాడు. ఆ చదువుకుంటున్న పిల్లలను నేను ఆప్యాయంగా పలకరించేవాడు. అమ్మ ఏం చదువుతున్నావు అని చెప్పి అడిగేవాడు. అందులో కొంతమంది పిల్లలైతే ఇంజనీరింగ్ చదువుతున్నానన్నా అని చెప్పేవాడు. ఆ ఇంజనీరింగ్ చదువుతున్నా ఉన్నానన్నా అని చెప్పిన పిల్లలు అడిగేవాడు, అమ్మ ఇంజనీరింగ్ ఫీజు ఎంత తల్లి అని చెప్పి. ఆ చెల్లెలు నాతో అనేవాడు, అన్న ఇంజనీరింగ్ ఫీజు సంవత్సరానికి 30,000 రూపాయలు ఫీజు అన్నా అని చెప్పాడు అని ఆ చెల్లెలు అనేవాడు. ఆ మాట ఆ చెల్లెల నోట్లో నుంచి వచ్చినప్పుడు నేను అడిగేవాడిని, అమ్మ 30,000 రూపాయలు సంవత్సరానికి ఫీజులు కట్టాలంటే చాలా ఇబ్బందిగా తల్లి అని చెప్పి నేను అనేవాడు. నేను అన్నప్పుడు ఆ చెల్లి నాతో, అన్న ఈ సంవత్సరం 30,000 రూపాయలు ఫీజులు కట్టడం కోసం మా నాన్న మాకున్న అరెకర పొలాన్ని అమ్మేశారన్నా అని చెప్పి ఆ చెల్లెలు అంటున్న మాటను ఇవాళ కూడా నా కళ ఇబ్బంది కనిపిస్తా ఉంది. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నారు. ఏ ఒక్కరోజు ఈ చంద్రబాబు నాయుడు గారు కాలేజీలకు వెళ్ళలేదు. కాలేజీలకు వెళ్ళి ఆ పిల్లలు ఎలా చదువుతున్నారు, ఆ చదువుల కోసం ఆ తల్లిదండ్రులు ఎన్నెన్ని అవస్థలు పడుతున్నారు, ఆ చదువుల కోసం ఆ తల్లిదండ్రులు ఏమేమి ఆస్తులు అమ్ముతున్నారు అని చెప్పి ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి ఈ చంద్రబాబు నాయుడు గారి విషయాలను కూడా చేయలేదు. ఆ భయాలకు పాలన ఆ రోజును ఇంకా నాకు బాగా గుర్తున్నాయి. గ్రామాలలో అక్కడక్కడ అవ్వతాతలు కనపడేవారు. బ్రతకలేని పరిస్థితిలో ఉన్న అవ్వతాతలు పెన్షన్ ఇప్పించున్నాయనా అని చెప్పి నా దగ్గరికి వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో పెన్షన్ ముస్తీసినట్టు 70 రూపాయలు పెన్షన్ ఇచ్చేవాళ్ళు. గ్రామంలో మొత్తానికి కలిపి 200-300 మంది అవ్వతాతలు ఉంటే కేవలం ఆ గ్రామంలో 15 మందికో 10 మందికో మాత్రమే పెన్షన్ ఇచ్చేవాళ్ళు. అది కూడా ముస్తీసినట్టు 70 రూపాయలు. అటువంటి పరిస్థితులు మిగిలిన అవ్వతాతలు నా దగ్గరికి వచ్చి, నాయన ఆర్డీఓకి ఒక్కసారి ఫోన్ చేయండి నాయన, ఎంఆర్ఓకి ఒక్కసారి ఫోన్ చేయండి నాయన, మాకు కూడా కాస్త పెన్షన్ ఇప్పించండి నాయన అని చెప్పి అడిగేవాళ్ళు. వాళ్ళు అడిగినప్పుడు ఆ ఆర్డీఓలకు ఆ ఎంఆర్ఓలకు ఫోన్ చేసినప్పుడు ఆ ఆర్డీఓ నాతో అనేవాడు, సార్ ఈ గ్రామానికి సంబంధించి మా కోట 15 మంది సార్, ఆ 15 మందికి మేము ఇచ్చేసాం సార్, మీరు అడుగుతున్న ఎవరికైనా నేను పెన్షన్ ఇవ్వాలి అని అంటే ఈ 15 మందిలో ఎవరో ఒకరు చనిపోవడం తప్ప నుంచి మేము పెన్షన్ మరొకరికి ఇవ్వలేము సార్ అని చెప్పి అంటున్న మాటలు ఇవాళ కూడా నా చిన్నతో మారుబోగుతూనే ఉన్నాయి. ఆ రోజుల్లో ఇల్లు కట్టేవారు గ్రామానికి ప్రతి గ్రామంలో ఇల్లు కట్టేవారు. కేవలం కడుతున్నామంటే కడుతున్నామన్నట్టుగా గ్రామంలో 10 మందికి మాత్రమే ఇల్లు ఇచ్చేవారు. ఆ 10 మందిని చూసి మిగిలిన వారంతా వచ్చి, అన్న మాకు కూడా ఇల్లు ఇప్పించాను అన్న అని చెప్పి అడిగేవాడు. వాళ్ళు అడిగినప్పుడు ఆర్డీఓలకు ఫోన్ చేస్తే ఆ ఆర్డీఓ అనేవాడు, సార్ మొత్తం నియోజకవర్గానికి అంతా కలిపి మాకు కేటాయించింది 500 ఇల్లు సార్, మొత్తం నియోజకవర్గంలో 100 పంచాయతీలు ఉంటాయి సార్, ఇలా 100 పంచాయతీలకు 500 ఇల్లు సర్దాలంటే ప్రతి పంచాయతీకి మేము 5 ఏళ్ల కన్నా ఎక్కువ ఎలా ఇవ్వగలుగుతాం సార్ అని చెప్పి అంటున్న మాటలు ఇవాళ కూడా నా చెవుల్లో మారుపోతూనే ఉన్నాయి. ఆ రోజుల్లో చేసామంటే చేసామన్నట్టుగా ఊళ్ళో 10 మందికి చేసి మిగిలిన వాళ్ళకు గాలికి వదిలేసిన పరిస్థితి నా కళ్ళ ఎదుట ఇవాళకి కూడా కనిపిస్తా ఉన్నాయి. ఆ రోజుల్లో ఆ భయానక పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఏమిటో తెలియని వ్యక్తి. ఆ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజుల్లో నిజాయితీ లేని రాజకీయాలు నా కళ్ళ వెలుగులో జరిగిన సంగతి చూశాం, మన అందరం కూడా చూశాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం కోసం ప్రజల దగ్గరికి వెళ్ళి ఎన్నికలప్పుడు 2 రూపాయలకి కిలో బియ్యం అని చెప్పన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఇక ప్రజలతో నాకేం పనుంది అని చెప్పి ఆ వెంటనే 2 రూపాయలు కిలో బియ్యం కాస్త 5 పోరా చేసిన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఒక మాట మాట్లాడతారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మరో మాట మాట్లాడతారు. ఎన్నికలకు ముందు అక్క చెల్లెమ్మల దగ్గరికి వచ్చి మద్యపానాలు నిషేధిస్తాను అని చెప్పి అబద్ధాలు చెప్పి మద్యపానం నిషేధిస్తాను అని చెప్పి అక్క చెల్లెమ్మలు ఓట్లు తీసుకున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈనాడు దినపత్రికల్లో పెరగట్ అక్షరాలతో రాయించారు, మద్యపానాలు నిషేధిస్తే రాష్ట్రం దివాలా తీస్తుంది అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో రాయించారు. అలా రాయించిన 3వ రోజుకి ఏం జరిగింది అని అంటే ప్రతి గ్రామంలో పెళ్లి షాప్ తీసుకొచ్చిన రోజు ఉండే చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతున్నా. ఒక మాట అంటూ ఇస్తే